తొట్టంబేడు మండలం బసవయ్యపాలెం ప్రాథమిక పాఠశాలలో ఉషోదయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నులిపురుగులను నివారించే టాబ్లెట్లను పంపిణీ చేశారు. విద్యార్థులు తప్పనిసరిగా నులిపురుల నివారణ టాబ్లెట్లను తీసుకోవాలని, రక్తహీనతకు గురికాకుండా ఉంటారని ఉషోదయ ఫౌండేషన్ అధ్యక్షురాలు చక్రాల ఉష అన్నారు. తొట్టంబేడు మండలం బసవయ్యపాలెం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉషోదయ ఫౌండేషన్ అధ్యక్షులు చక్రాల ఉష నులిపురుగుల నివారణ మందులను వితరణ చేశారు. పాఠశాల ఉపాధ్యాయుల సమక్షంలో ప్రముఖ చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ వెంకటరమణ పర్యవేక్షణలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ టాబ్లెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చక్రాల ఉష మాట్లాడుతూ, విద్యార్థుల్లో రక్తహీనత నివారించడానికి నులిపురుగులను నివారించాలని, ప్రతి విద్యార్థి ఏడాదికి 2 మార్లు నులిపురుగుల నివారణ టాబ్లెట్లను తీసుకోవాలని సూచించారు. కరోనా అప్పుడు అందరూ భయభక్తితో అందరూ హ్యాండ్ వాష్ చేసుకున్నాము. హ్యాండ్ వాషింగ్ గురించి స్కూల్స్ లో పిల్లలు అందరి దగ్గర చెప్పేది సర్వంగా నిర్వహించినది. హ్యాండ్ వాషింగ్ కరోనా పీరియడ్ ఒకటికే కాదు, ఎప్పుడూ మనం చేసుకోవాలి. భోజనం చేస్తూ ముందుగా చెయ్యి బాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఆ హ్యాండ్ వాషింగ్ గురించి మళ్ళీ పిల్లలకి అందరినీ మళ్ళీ ఒకసారి మీరు నేర్పేవాలి. తర్వాత మట్లే ఇట్లా ఆడకూడదు. 6 నెలలకు ఒకసారి ఈ క్రిమి మాత్రలకు తప్పకుండా వేసుకోవాలి. అంగన్వాడీ నుంచి సిస్టర్లు వచ్చి ఇస్తారు. అవి 5 ఇయర్స్ చిల్డ్రన్ దా, 5 to 10 ఇయర్స్ చిల్డ్రన్ దా కంపల్సరీ వేసుకోవాలి. ప్రైమరీ స్కూల్ చిల్డ్రన్కు మెయిన్గా ఇవి వచ్చే ఈ ప్రాబ్లం వచ్చి ఈ పురుగుల వల్ల రక్తహీనత మెయిన్గా వస్తుంది. ఆరోగ్యం దెబ్బతింది. ఆరోగ్యం దెబ్బ ఆటోమేటిక్గా వాళ్ళకి స్కూల్ పర్ఫార్మెన్స్ కానీ మెంటల్ ఎబిలిటీ కానీ అన్ని మీద ఈ నులి పురుగుల వల్ల వాళ్ళు తిన్న ఆహారం ఇప్పుడు మొదలే పిల్లలంతా కూడా పౌష్టికాహార లోపంతో చాలా బాధపడుతున్నారు. అదేవిధంగా ఉన్న దాంట్లో కూడా వాళ్ళు తిన్న ఆహారాన్ని ఈ నులి పురుగులు స్వాహా చేయడం వల్ల వాళ్ళలో చాలా సమస్యలు, ఆరోగ్య పరంగా సమస్యలు రావడం, రక్తహీనత, అదేవిధంగా లేజీతనం, ఇలా చాలా సమస్యలు రావడం వల్ల వాళ్ళు చాలా అవస్థపడి చదువుకి సాగే అవకాశం ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా విధిగా 6 నెలలకు ఒకసారి ఈ మాత్రలు వేసుకొని, అది కూడా ఆహారం తిన్న తరువాత దీన్ని నీళ్లతో కాకుండా నమిలి ప్రతి ఒక్కరు కూడా తినాలి. అదేవిధంగా 2 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల పిల్లల వరకు విధిగా ఖచ్చితంగా మింగాలి. కానీ పెద్దవాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా మింగాల్సిన అవసరం.